ఏ పంటలోనైనా అధిక దిగుబడులు సొంతం చేసుకోవాలంటే ముందుగా రైతులు మదిలోకి వచ్చేది పోషక యాజమాన్యం. ఎరువులను అధికంగా వేస్తే అధిక దిగుబడులు వస్తాయన్న అపోహతో మోతాదుకు మించి ఎరువులను పొలంలో గుమ్మరిస్తున్నారు. దీంతో దిగుబడుల సంగతి ఎలా ఉన్నా చీడిపీడల ఉధృతి అధికంగా ఉందన్నది రైతుల ప్రత్యక్ష అనుభవం. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో నిశ్చిత నీటి వనరులున్న రైతులు వరి సాగుకి మొగ్గారు. నెల్లూరు జిల్లాలో దాల్వా వరిని నవంబర్ డిసెంబర్ మాసాల్లో నాటుకున్నారు. దాల్వా వరి నుంచి అధిక దిగుబడులు సొంతం చేసుకోవాలంటే పోషక యాజమాన్యం ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వినీత. వరి పంటకి దాదాపు అంటే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఎరువులు అవసరమవుతుంది. ఈ నత్రజని ఎరువు అనేది 48 కిలోలు ఒక ఎకరాకు కావాలి. యూరియా రూపంలో వేసుకున్నట్లయితే ఒక ఎకరాకి దాదాపు 105 నుంచి 120 కిలోలు యూరియా వరకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యూరియా నీటిలో బాగా కరుగుతుంది కాబట్టి దీన్ని మనము 3 దఫాలుగా వేసుకోవాలి. అంటే మొదటి దఫ దమ్ములో వేసుకోవాలి. పైపాటుగా మనకి 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి యూరియా వేసుకోవాలి. ఈ యూరియా అనేది నీటిలో బాగా కరిగి మనకు వృధా శాతం ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని మనం వేపపిండితో కలిపి వేసుకున్నట్లయితే వృధాని తగ్గించుకోగలము. ఇంకోటి అంటే యూరియా వేస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా పొలంలో నీరు ఎక్కువగా లేకుండా బురద పదునులో మాత్రమే వేస్తే మనకు యూరియాలో ఉండే అమైడ్ ఫామ్ మనకి అమోనికల్ ఫామ్లో మారడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎరువులు వేసిన తర్వాత ఒక రోజు తర్వాత మరుసటి రోజు మాత్రమే నీళ్లు పెట్టాలి. తర్వాత మనం భాస్వరము, ఈ భాస్వరం అనే ఎరువు ముఖ్యంగా పిలకలు పెట్టేదానికి, వేరు వ్యవస్థ బాగా పటిష్టంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి 24 కిలోల భాస్వరము మనం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 3 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, డిఏపీ అయితే 1 బస్తా కానీ దమ్ములోనే వేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా పొటాష్ ఎరువుని మనకు ఎకరానికి 16 కిలోలు వేసుకోవాలి. 16 కిలోల పొటాష్ని మనకు మార్కెట్లో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో దొరుకుతుంది. సూటి ఎరువుగా చూసుకున్నట్లయితే ఎకరాకి 30 కిలోలు వేసుకుంటాము. 2 సార్లుగా ముఖ్యంగా దమ్ములో 15 కిలోలు, అంకురం ఏర్పడే దశలో అంటే 40 రోజులప్పుడు 15 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. ఎరువుల్ని కేవలం రసాయనాల ద్వారానే కాకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటిస్తే, సమగ్ర ఎరువులు అంటే ముఖ్యంగా మనం దమ్ములో పశువుల ఎరువు కానీ, వానపముల ఎరువు కానీ, సేంద్రియ ఎరువులు ఏవైనా సరే, ప్రెస్ మడ్ కానీ వేసుకున్నట్లయితే మనం వేయాల్సిన నత్రజని ఎరువుల్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా రబీ సీజన్లో ముఖ్యంగా మనకి జింక్ లోపం ఎక్కువగా కనపడుతుంటుంది. కొంచెం చౌడు నేలలు ఎక్కువగా ఉంటాయో అక్కడ మనకి జింక్ లోపం ఎక్కువగా కనపడుతుంది. అంతేకాకుండా భాస్వరం ఎక్కువగా ఉన్న నేలల్లో కూడా మనకి జింక్ లోపం కనపడుతుంది. కాబట్టి మనము ప్రతి రబీ సీజన్లో కూడా వరికి మనము ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ని దమ్ములో వేసుకోవాలి. అయితే ఇందులో మనకు ముఖ్య గమనిక ఏంటంటే భాస్వరం ఎరువులు ఏవైనా కాంప్లెక్స్ ఎరువులు కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, డిఏపీతో కానీ కలిపి జింక్ ఎరువును ఎప్పుడు కూడా దమ్ములో కలిపి వేయకూడదు. ఆ ఎరువులు వేసిన తర్వాత 1-2 రోజులు తేడాతో జింక్ని వేసుకోవాలి. దమ్ములో 20 కిలోల జింక్ వేసినా కూడా ఈ జింక్ యొక్క లోప లక్షణాలు కనపడే అవకాశం ఉంది. జింక్ లోప లక్షణాలు ముఖ్యంగా నాటిన తర్వాత 4 నుంచి 6 వారాలప్పుడు మనకు ప్రస్ఫుటంగా ఆకుల మీద కనపడుతూ ఉంటుంది. సో ఈ జింక్ లోప లక్షణాలను గమనించినట్లయితే మొక్కంతా అంటే పైరంతా గిడసబారుతుంది, కింది ఆకుల మీద బాగా తుప్పు మచ్చలు ఏర్పడతాయి. అలాంటప్పుడు మనము జింక్ సల్ఫేట్ అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనకు ఆ జింక్ లోప లక్షణాలు తగ్గేంత వరకు వారం వ్యవధిలో 2-3 సార్లు కూడా మనము పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ముఖ్యంగా ఎక్కడైనా కూడా ట్రేలలో నారు పోసుకున్నప్పుడు కానీ, తర్వాత మెట్ట వరిలో కానీ ఇనుపధాతు లోపం కూడా కనపడుతూ ఉంటుంది. 20 గ్రాముల ఐరన్ సల్ఫేట్, 2 గ్రాముల నిమ్మ ఉప్పును కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని కూడా మనము సవరించుకోవచ్చు. ఈ విధంగా రబీలో మనకి ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే సరైన దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది.